వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగించినటువంటి నేపథ్యంలో దాన్ని బిగింపుగా భావిస్తోంది తెలుగుదేశం పార్టీ ఏ వన్ ఏ టూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ న్యాయ వ్యవస్థ మీద తన కోపం తీర్చుకుంటున్నారంటూ తీవ్రమైనటువంటి విమర్శలే గుప్పించారు కళా వెంకట్రావు దగ్గర నుండి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోవైపున పార్లమెంటులో ఉభయ సభలలో అటు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ వైసీపీ ఎంపీలు కామెంట్ చేశారు కాబట్టి దానికి రివర్స్గా తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతుంది ఇది కీలకమైనటువంటి పరిణామం అంటే ఇంతవరకు దీని మీద మామూలుగా పిల్స్ ఎవరన్నా వేస్తారు లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందేమో అనేది అందరూ భావించారు ఎందుకు అయితే లోక్సభలో రాజ్యసభలో దాని అయితే సుమోటోగా తీసుకోవడానికి కుదరదు బయట ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే మన ఇక్కడ అధికార ప్రతినిధులు కానీ వివిధ నాయకులు కానీ మాట్లాడారు దాని మీద సుమోటోగా తీసుకుని కోర్టు దిక్కర్న ఏమన్నా చేస్తారేమో అని అందరూ భావించారు కానీ ఈలోపుగా అదైతే జరగలేదు ఈలోపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఈవేళ ఢిల్లీలో ఓ పక్కన వైసీపీ నాయకులు ప్రెస్ కాన్ వైసీపీ ఎంపీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన కొద్దిసేపటికే వీళ్ళు మాట్లాడారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు అది న్యాయ వ్యవస్థ తరపున అంటే న్యాయ వ్యవస్థ మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కనక మేడల రవీంద్ర కుమార్ రామ్మోహన్ నాయుడు ఇద్దరు కలిసి మాట్లాడారు కనక మేడల్ ఆల్రెడీ ఒక లాయర్ కూడా కాబట్టి ఆయన చెప్తోంది రాజకీయం చర్చ పార్లమెంట్లో జరిగే చర్చను రాజకీయం చేయాలన్నది విజయసాయిరెడ్డి లక్ష్యం ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకి కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నాయే తప్ప మరొకటి కాదు వైకాపాపై వచ్చే ఆరోపణలు తప్పుదారి పట్టించేందుకు మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రభుత్వం ఎత్తుకుంది రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అని తేల్చి చెప్పారు న్యాయస్థానాలను బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మరోవైపున ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు లోక్సభలో నిన్న మిథున్ రెడ్డి మాట్లాడిందే నే ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడారు వైకాపాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించిన వాళ్ళకే పదవులు వస్తున్నాయి ఇవన్నీ కామన్ స్టేట్మెంట్ ఇప్పుడు వీళ్ళు వెళ్తామంటున్నారు కాబట్టి దీని ఆధారంగా ఏమన్నా కోర్టు ధిక్కరణలో లేకపోతే న్యాయమూర్తుల మీద వ్యాఖ్యల తరహాలో విచారణ ఏమన్నా జరుగుతుందనేది చూడాల్సింది